ఏ బై ఎలక్షన్ జరిగినా ఉపయోగం ఏముంది? తెలుగుదేశం వైసీపీ వాళ్ళిద్దరూ ఒకళ్ళ మీద పోటీ పడి జనం యొక్క అభివృద్ధిని మర్చిపోయారు. ఈరోజు రాష్ట్రానికి 4% ఆదాయాన్ని కల్పించేటువంటి ఇస్కను ఆపేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్క ఆపేయటం వల్ల అసంఘటిత రంగానికి మొత్తం కూడా పన్నులు కోల్పోయినాయి. అది పోయింది, కరోనా వచ్చింది. కరోనా కాలంలో 7-8 నెలలు ఇబ్బంది పడుతున్నారు. కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వంలో ఇసుక ఆపేయటం వల్ల టోటల్గా 80% అసంఘటిత కార్మికులుగా ఉన్నటువంటి వాళ్ళు పూర్తిగా పనులు కోల్పోయారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, రాజధాని అక్కడ ఉండాలి ఎక్కడ ఉండాలి. రాజధాని ఎక్కడ ఉన్నా కానీ పేదోడికి ఒరిగేది ఏముంది? ఇప్పుడు బై ఎలక్షన్స్ ఉన్నాయి. బై ఎలక్షన్స్లో తెలుగుదేశం పనబాక లక్ష్మిని పెడతా అంటున్నారు, వైసీపీ వాళ్ళు ఇంకొకళ్ళని పెడతారు. ప్రిపేర్ అవ్వాలా? ఎవరన్నా ప్రిపేర్ చేసినా కానీ, ఎవరు గెలిచినా కానీ ప్రజలకు ఉపయోగం లేదు. డబ్బుని మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చుండదు. ప్రజాస్వామ్యమైనటువంటి హక్కుల మీద పోలీసు జుల్లుంతో పోలీసు అధికారులు, ఇప్పుడు అసంఘటిత కార్మికుల మీద నిన్న మొత్తంగా సమ్మె జరిగింది. సమ్మె జరిగితే అడిగేటువంటి వాళ్ళని హౌస్ అరెస్టులు చేసి ఇంట్లో నుంచి కథలు లేకుండా చేశారు. ఇప్పుడు ప్రజాప్రతినిధులు ప్రజలకున్నటువంటి సమస్యల మీద అసెంబ్లీలో చర్చించే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు ఏమో ఆయన ఒక్కడే నిర్ణయం తీసుకున్నాడు. ఈ జగన్ ప్రభుత్వంలో ఆయన ఒక్కడే నిర్ణయం తీసుకుంటాడు. ఎవడు మాట్లాడటానికి వీల్లేదు. కానీ తిరుపతిలో జరిగినా, రేపు హైదరాబాద్లో జరుగుతున్నా, ఫిబ్రవరిలో పంచాయతీలు జరుపుతానన్నా కానీ జనం ఉపయోగం లేదు. జనం దగ్గర వాళ్ళ పనులకు సంబంధించినటువంటి పని కల్పించడానికి వీళ్ళ దగ్గర విజన్ లేదు. జగన్మోహన్ రెడ్డి 15 నెలల కాలంలో జనానికి అభివృద్ధికి సంబంధించిన ఏమి లేదు. రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ లోడు కూడా అదే పరిస్థితి ఉంది. వైసీపీ ఎందుకు రాదు? అధికార పార్టీ వాళ్ళది, రాష్ట్రం వాళ్ళది అయితే వాళ్ళ క్యాండిడేట్ గెలవక ఎవరు గెలుస్తారు? ఇప్పుడు హైదరాబాద్ ఎలక్షన్కి బీజేపీ 11 మంది ఎంపీలని అందరం దించారు. టీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు మొత్తం కూడా ఎక్కడికక్కడ ఒక మంత్రికి పార్లమెంటు సభ్యుడిని బాధ్యత పెట్టారు. రేపు తిరుపతిలో ఆ సీటు గెలవాలంటే మంత్రులందరినీ అధికార పార్టీ అక్కడ దించుద్ది. విపక్ష పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరం కూడా అక్కడ దించుతారు. పోటా పోటీ ధనం తప్ప ప్రజా అభిప్రాయాలు ఏమో అక్కడ నెగ్గవు. ఎవరు నిలబెడతారో వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ప్రజలకి ఏముంది, సామాన్య మానవుడికి ఎవడు నిలబడతాడు అనేటువంటి ఎట్లా గ్యాస్ చేస్తారు? వాళ్ళకి ఎక్కువ అభిప్రాయాలు, ఎక్కువ ఓట్లు, డబ్బు పెట్టగలిగినటువంటి ఎవడుంటాడో వాడిని పోటీలు పెడతారు. దాని చుట్టూనే ఉంటుంది. సామాన్య మానవుడికి ఏముంటుంది, ఎవరిని గెలిపిస్తారు, ఎవరిని పెడతారు అనేది ఏం కాదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.